ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్కి సంబంధించి 4 సీక్రెట్ ట్రిక్స్ గురించి చెప్తాను. ఓకే, సో దానికోసం చూడండి, మీరు మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు వాట్సాప్లో చాలామంది ఒక ఇమేజ్ పంపించేసి కింద ఇలా టెక్స్ట్ పంపించేస్తుంటారు. ఓకే, సో ఇప్పుడు ఇదే ఇమేజ్ని మీరు వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేశారనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం జనరల్గా అయితే ఏం చేస్తామంటే ఇలా ట్యాప్ చేస్తాం, లేకపోతే ఇక్కడ ట్యాప్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ దీన్ని ఫార్వర్డ్ చేయాలి అంటే ఇక్కడ ఫార్వర్డ్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసి ఎవరికొకరికి ఫార్వర్డ్ చేసామనుకోండి, మనకు ఇది టెక్స్ట్ రాకుండా ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఫార్వర్డ్ అయిపోద్ది. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేసుకోండి, కింద ఇలా తెలుగు టెక్ ట్యూట్ సీన్ ఇది చూసారా, ఇది ఏదైతే టెక్స్ట్ రాసామో టెక్స్ట్ రాకుండా ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఫార్వర్డ్ అవుద్ది. అలా కాకుండా మీకు ఈ ఇమేజ్తో పాటు కింద ఏదైతే లేబుల్స్ టెక్స్ట్ రాస్తారో ఆ టెక్స్ట్ మొత్తం ఫార్వర్డ్ అవ్వాలనుకోండి, దానికోసం ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మీరు దేన్నైతే ఇలా ఇమేజ్తో సహా టెక్స్ట్తో సహా పంపించాలనుకుంటున్నారో దాన్ని ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీరు దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ఫార్వర్డ్ బటన్ యూస్ చేయకండి. దానికోసం మీరు ఇక్కడ షేర్ ఉంది చూసారా, ఈ షేర్ బటన్ యూస్ తర్వాత వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కాంటాక్ట్ అయితే దీన్ని పంపించాలనుకుంటున్నారో దానికి ఇక్కడ పంపించారనుకోండి, ఇక్కడ సెండ్ బటన్ యూస్ చేసి, అప్పుడు అండి మీకు ఈ ఇమేజ్తో పాటు మొత్తం టెక్స్ట్ మెసేజ్ వచ్చేస్తాను. నా కింద టెక్స్ట్ ఉన్నది చూసారా, టెక్స్ట్తో సహా వస్తుంది. ఇంతకుముందు చూడండి, దీని కింద టెక్స్ట్ రాలేదు దీన్ని ఫార్వర్డ్ చేస్తే. అలా కాకుండా షేర్ చేస్తే మాత్రం మీకు ఈ టెక్స్ట్తో సహా వచ్చేస్తుంది. ఓకే, సో కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ట్రిక్ కూడా చాలా యూస్ఫుల్ ట్రిక్ ఒకటి, మనకు ఏదైనా ఒక వాట్సాప్లో కాంటాక్ట్ యాడ్ చేయకుండా వాళ్ళకి మెసేజ్ పంపించాలనుకోండి. ఓకే, చాలామంది మన దగ్గరకు వస్తూ ఉంటారు, వీళ్ళకి కొంచెం మెసేజ్ పెట్టరా మీ మొబైల్ నెంబర్ నుంచి అని అంటూ ఉంటారు. సో అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ని మన దాంట్లో కాంటాక్ట్లోకి యాడ్ చేసుకొని వాళ్ళకి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనకు ప్లేస్టోర్లో నెంబర్ ఆఫ్ యాప్స్ దొరుకుతాయి, కాకపోతే మీరు యాప్స్ అవసరం లేకుండా డైరెక్ట్ కూడా మీ కాంటాక్ట్లో వాళ్ళని యాడ్ చేసుకోకుండా నెంబర్ మెసేజ్ చేయొచ్చు అన్నట్టు వాళ్ళకి, అంటే వాళ్ళ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే WAME, ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ WA.ME అని టైప్ చేయండి. ఓకే, సో WA.ME అని టైప్ చేసేసి స్లాష్ ఇచ్చేయండి. స్లాష్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరికైతే మీరు అంటే ఎవరైతే మిమ్మల్ని అడిగారో ఆ నెంబర్కి మెసేజ్ చేయమని వాళ్ళ మొబైల్ నెంబర్ డైల్ చేసి సెండ్ బటన్ ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నెంబర్కే పంపించాలనుకుంటున్నాను, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ నెంబర్ డైల్ అంటే మీరు పంపేటప్పుడు మీరు ఇక్కడ 91 యాడ్ చేయాలి. ఓకే, మన కంట్రీ కోడ్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ డైల్ చేయండి. ఓకే, ఇలా డైల్ చేసుకున్న తర్వాత సెండ్ చేయండి. ఓకే, సెండ్ చేస్తే చూడండి, ఇది ఒక మీకు హైపర్ లింక్ లాగా మారిపోద్ది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికోసం ఏం చేయాలంటే మీరు మీ మొబైల్లో ఎవరో ఒకరి చాట్ ఓపెన్ చేయండి, లేకపోతే మీకు వాట్సాప్ గ్రూప్ ఉందనుకోండి, ఆ వాట్సాప్ గ్రూప్లోనే మీకు మీరే పంపించుకోండి ఇటువంటిది. ఓకే, పంపించుకొని దీన్ని ట్యాప్ చేశారనుకోండి, డైరెక్ట్ మీకు ఆ చాట్ బాక్స్ ఓపెన్ అయిపోద్ది. సో చూడండి, నాకే ఇలా ఓపెన్ అయిపోయింది, నేను దాన్ని ట్యాప్ చేసిన వెంటనే. ఓకే, ఇప్పుడు చూడండి, వీళ్ళ నెంబర్ నా పేరు అనేది ఇక్కడ దీనిలో యాడ్ అయ్యలేదు చూడండి, అయినా కూడా నాకు ఇది ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఇలా మీరు ఎవరికి పంపించాలన్నా కూడా ఈ ట్రిక్ యూస్ చేయండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీకు చూడండి, చాలామంది వాయిస్ మెసేజ్ పంపిస్తూ ఉంటారు. ఓకే, సో మీరు వాళ్ళ వాయిస్ మెసేజ్ చదివారా లేదా అనేది వాళ్ళకి అర్థం కావద్దు అనుకోండి. జనరల్గా అయితే ఏమవుద్ది అంటే టెక్స్ట్ మెసేజ్ పంపించారనుకోండి, మనం ఒక డెస్క్టాప్ అంటే మన హోమ్ స్క్రీన్ మీద విడ్జెట్ యాడ్ చేసేసుకొని వాళ్ళు పంపించిన మెసేజ్ మనం చదువుతాం, కాకపోతే వాళ్ళకి కనిపించదు కదా. దానికోసం నేను ఇంతకుముందు ఒక ట్రిక్ చెప్పాను. ఓకే, అలాగే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి, వాయిస్ మెసేజ్ అయితే మనం కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు మనకు అంటే మనం దాన్ని ట్యాప్ చేసి విన్నాము అంటే వాళ్ళకి అర్థమైపోద్ది మనం వాయిస్ మెసేజ్ చూసి మనం విన్నది కదా. మీరు ఇది ఉంది చూసారా, దీన్ని అంటే ఇప్పుడు మనకి వాయిస్ మెసేజ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను చదివింది వాళ్ళకి అర్థమైపోద్ది, వాళ్ళకి అర్థం కావద్దు అంటే నేను ఏం చేయొచ్చు అంటే దీన్ని నేను ఒక గ్రూప్లోకి ఫార్వర్డ్ చేయాలి. ఓకే, దానికోసం మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే ఒక డమ్మీ నెంబర్ అంటే మీ ఫ్రెండ్ నెంబరో ఏదో ఒకటి మీ గ్రూప్లో యాడ్ చేయండి, ఎందుకంటే ఒక గ్రూప్లో గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఎవరినో ఒకరిని యాడ్ చేయాలి కదా. ఓకే, తర్వాత వచ్చేసి దీనికి ఏదో ఒక పేరు పెట్టేసేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శాంపుల్ అని పేరు పెట్టేశాను. ఓకే, శాంపుల్ అని పేరు పెట్టేసుకున్న తర్వాత ఓ డన్ బటన్ ప్రెస్ చేస్తే నాకు ఈ ఒక గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత మీరు ఎవరినైతే యాడ్ చేసుకున్నారో వాళ్ళను ఈ గ్రూప్లో నుంచి తీసేయండి. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి, నా నెంబర్ నేను యాడ్ చేసుకున్నాను కాబట్టి దానిలో నుంచి దీన్ని తీసేస్తాను. దానికోసం సింపుల్గా ఆ నెంబర్ని ఇక్కడ ట్యాప్ చేసేసుకొని రిమూవ్ అని ఇచ్చేసి ఓకే బటన్ ట్యాప్ చేస్తే ఆ గ్రూప్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ గ్రూప్లో నేను ఒక్కడే ఉంటాను అంతే కదా. సో ఇప్పుడు ఈ గ్రూప్లోకి ఏం చేయాలంటే, ఇంతకుముందు మనకు వాయిస్ మెసేజ్ వచ్చింది చూసారా, దాన్ని దీనిలోకి ఫార్వర్డ్ చేసేయాలి. ఓకే, సో నాకు వచ్చిన మెసేజ్ ఇది అనుకోండి. ఓకే, సో ఇది నేను వాళ్ళకు విన్నట్టు వాళ్ళకి అర్థం కావద్దు అంటే నేను ఏం చేయాలి అంటే ఇక్కడ నేను ప్రెస్ చేస్తానా, ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫార్వర్డ్ బటన్ ఉంటుంది చూసారా, దీన్ని ప్రెస్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లోకి పంపించేసాను. సో ఇంతకుముందు శాంపుల్ అని చూసారా, దీన్ని నేను ట్యాప్ చేసి దీనిలోకి దీన్ని సెండ్ చేసేస్తున్నాను. సెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈ మెసేజ్ విన్నారనుకోండి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఫార్వర్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవ్వండి, ఈ టిక్ మార్క్ ఉంది కదా,
ఓకే. సో ఈ టిక్ మార్క్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనం ఇక్కడ దీన్ని ప్లే చేసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది కదా. కాకపోతే ఇక్కడ నేను ఫార్వర్డ్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళకి ఇది అర్థం కాదు నేను ఈ మెసేజ్ విన్నానా లేదా అనేది. ఓకే, సో కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి ట్రిక్. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి కూడా మనకు వాయిస్ రికార్డింగ్కి సంబంధించి. జనరల్గా చూడండి, మనం వాయిస్ రికార్డింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ట్యాప్ చేస్తాం, దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మాట్లాడుతూ ఉంటాం. ఇలా మాట్లాడుకుంటూ ఉండొద్దు అంటే కొత్త ఫీచర్ ఒకటి వచ్చింది, ఇలా మనం లాక్ చేసుకోవచ్చు కదా. లాక్ చేసుకుంటే ఏమవుద్ది అంటే మనం ఈ స్పీకర్ని వదిలేసినా కూడా ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడవచ్చు కదా. మాట్లాడిన తర్వాత క్యాన్సల్ అంటేనేమో ఇది ఆగిపోద్ది, అలా కాకుండా ఇది ప్రెస్ చేస్తేనేమో దీనిలోకి వెళ్ళిపోద్ది, అంటే ఎవరికి పంపించాలనుకున్నా వాళ్ళకి వెళ్ళిపోద్ది. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే నేను పంపించబోయే వాయిస్ మెసేజ్ ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది అనేది నేను వినాలనుకోండి, దానికోసం వాట్సాప్లో ఎటువంటి అంటే మన డైరెక్ట్ ఆప్షన్ లేదుగా. కాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఒకసారి బ్యాక్ వచ్చేయండి ఇక్కడ నుంచి. ఓకే, ఇలా రికార్డ్ అవుతుంది చూసారా, ఈ రికార్డ్ అయ్యే రికార్డ్ అయిన వెంటనే లేకపోతే రికార్డ్ చేసేటప్పుడే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ అదే గ్రూప్ను ఓపెన్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఈ వాయిస్ రికార్డింగ్ అనేది ఇక్కడే ఉంటుంది, అంటే ఇది ఎటు పోదు. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ప్లే చేయండి. ప్లే చేస్తే చూడండి, ఇక్కడ మనం మాట్లాడినంత ఇక్కడ వినిపిస్తుంది. ఒక మీకు ఓకే అనిపిస్తే తర్వాత మీరు దీన్ని సెండ్ చేయొచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీరు డైరెక్ట్ చేసేయారనుకోండి ఇలా. ఓకే, అలా డైరెక్ట్ చేస్తే ఏమయ్యేది అంటే అయితే క్యాన్సిల్ అయ్యేది లేకపోతే వాళ్ళకి వెళ్ళిపోయేది. కాకపోతే ఈ ట్రిక్ యూస్ చేయండి, వాళ్ళకు మనం మాట్లాడింది మనం విని తర్వాత పంపించేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉంటుంది.